2019 సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో అన్ని పార్టీల నాయకులు వారి ఆలోచనలకు పదును పెడుతూ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారనే చెప్పుకోవాలి. ముఖ్యంగా రోజుకో మలుపుతో ఏపీ రాజకీయాలు మరింత రసభరితంగా మారుతున్నాయని అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ప్రాంతాల వారీగా నాయకులు పర్యటనలు జరుపుతూ రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. ఇవన్నీ అలా ఉంటే రీసెంట్ గా మహారాష్ట్ర అడిషనల్ డీజీపీ జేడి లక్ష్మీనారాయణ తన పదవికి రాజీనామా చేసిన సంగతి మనకు విదితమే. అయితే గత ఎన్నికల్లో కూడా లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి వస్తున్నారని ఓ రేంజ్ లో ప్రచారం జరిగింది. ఇక ఇప్పుడు కూడా తన పదవికి రాజీనామా చేయడంతో జేడి లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జేడి లక్ష్మీనారాయణకి తమ పార్టీలోకి రావాలనే ఉద్దేశం గనుక ఉంటే ఆయన్ని సగౌరవంగా జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. అసలు విషయంలోకి వెళ్తే రాజకీయ పరిపాలనా విధానాలపై జేడి లక్ష్మీనారాయణకి మంచి పట్టుందని అంటూనే ఇప్పటి వరకు లక్ష్మీనారాయణతో ఎలాంటి చర్చలు జరపలేదని, ఒక్కసారి మాత్రమే ఆయన్ను కలిశానని, ఆ తర్వాత అతనితో మాట్లాడడం కానీ కలవడం కానీ జరగలేదంటూ చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్. అలానే జేడీ రాజకీయ ప్రవేశంపై వస్తున్న వార్తలను తాను కూడా గమనిస్తున్నానని, ఇటీవలే గుంటూరులో నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభకు ముందు లక్ష్మీనారాయణ తనకు ఆల్ ది బెస్ట్ అని మెసేజ్ పెట్టారంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించడం జరిగింది. ఇదంతా అలా ఉండగా జేడీ లక్ష్మీనారాయణ భారతీయ జనతా పార్టీలోకి చేరబోతున్నారని ఓవైపు, లేదు ఆయన సొంత పార్టీని పెట్టబోతున్నారంటూ మరోవైపు వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. కానీ పవన్ కళ్యాణ్ ఆహ్వానం మేరకు జేడి లక్ష్మీనారాయణ జనసేన పార్టీలో చేరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయంటూ కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అందరికి రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి సరికొత్త రాజకీయ సమాచారాలను మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగమా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.